సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పేరున్న ఎమ్మెల్సీ కవితను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు లిక్కర్ సీసాల దండను ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి వేయడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం బాధ్యత చిత్తశుద్ధి ఉన్నా ఎమ్మెల్సీ కవితను వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు నిందలు వేసి పార్టీ నుంచి బయటకు పంపివేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరును ఆధారాలతో బయటపెట్టి కోర్టుకు నివేదించినా ఇంకా ఎందుకు బర్తరఫ్ చేయడం లేదంటూ ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్సీ కవితను బర్తరఫ్ చేయాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పెను సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చాలామంది ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాక్షాత్తు ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు నిన్న ఈడీ పేర్కొనడం దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన సాగుతుందా లేక ఏ రాజ్యం సాగుతా ఉందో అర్థమవుతలేదు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర తీర్పు మేరకు రాష్ట్ర ప్రకారం జరిగింది. గత ముందుకుడు జరగగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే లిక్కర్ క్యాంప్, ఆ లిక్కర్ క్యాంప్ లో నేను లేను, నాకు లిక్కర్ క్యాంప్ లో సంబంధం లేదు అని చెప్పేసి నీతి పథకం పలికినటువంటి చిలకపలకు పలికినటువంటి చిలకమ్మ ఈరోజు నీ బండారం బయటపడింది, నీవు నీ క్యాంప్ లో ఉన్నావు అని చెప్పేసి ఈడీ దర్యాప్తు తేలిపోయింది. ఇప్పుడు ఏ ముఖం మీదతో మాట్లాడతావు, ఏం చేస్తావు అనేది ఆలోచించుకోవాలి. నీవు నామీ రాకూడదు అని చెప్పేసి కోర్టు ద్వారా నువ్వు కోర్టులో అప్పీల్ చేస్తాను, కోర్టు ద్వారా పేపర్ వ్యక్తి నువ్వు. కాబట్టి ఈరోజు నీ యొక్క నీ బండారం బయటపడింది. నీవు కనుక ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఉందో పదకొండు కవితలు పెట్టిన ఎంపీ పదవిని భద్రత చేసి దానికి సరైన విధులో దానికి సహకరించాలని చెప్పేసి దర్యాప్తు సహకరించాలని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా యువమోర్చ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత గారు పేరు మరి నిందితురాలుగా తేలడంతో ఆ యొక్క ఎమ్మెల్సీ పదవికి వెంటనే బర్తరఫ్ చేయాలని ఈరోజు భారతీయ జనతా యువమోర్చగా హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోపణ చేయడం జరిగింది. ఆక్రమణలు బెదిరింపులు తప్పితే ఈ యొక్క ప్రజాపాలన పక్కబెట్టి కబ్జాలు స్కాములు తప్పితే వేరే పాలన జరుగుతలేదు ఇది తెలంగాణ రాష్ట్రంలో అని భారతీయ జనతా యువమోర్చగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారికి ఏమైనా గౌరవం మన తెలంగాణ ప్రజల పట్ల ఏమైనా బాధ్యత ఉంటే వెంటనే ఎమ్మెల్సీ కవితను బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా యువమోర్చగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండానే గౌరవ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారి మీద నిందలేసి బయటికి పంపించిన నువ్వు ఇలా మీ సొంత కూతుర్ని ఇన్ని ఆధారాలతోటి బయట పెట్టినా ఏకంగా కోర్టులోనే ప్రవేశపెట్టినా కానీ ఎందుకు బర్తరఫ్ చేయలేదు, ఎందుకు నోరు మెదపడం లేదని భారతీయ జనతా యువమోర్చగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా లిక్కర్ స్కామ్ నిందితురాలు కల్వకుంట్ల కవితను వెంటనే బర్తరఫ్ చేసి ఈ నిజాయితీని చాటుకోవాలని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువమోర్చగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని కూడదనేదాక భారతీయ జనతా యువమోర్చలు కంకణ మధ్యలై సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని తరిమి కొట్టి ఫామ్ హౌస్ కే పరిమితం చేయడానికి ప్రతి భారతీయ జనతా యువమోర్చ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని డిమాండ్ చేస్తా ఉన్నాం.